ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని వాక్యమును వినించిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకనికరం, ఆయన యొక్క వాత్సల్యత ఈ నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నది. గడిచినటువంటి దినములన్నీ మనల్ని భద్రపరచి ఈ యొక్క 2022 యొక్క సంవత్సర ఆఖరులోనికి ప్రభు కృప మనల్ని నడిపించి ఉన్నది. కనుక అందు నిమిత్తమై ప్రభు ఈ దినాల్లో మనకు చూపిన కృప కొరకై గడిచిన మాసంలో ఈ దినముల్లో గడిచిన దినముల్లో ప్రభు మన పట్ల చూపిన ఆయన క్షమాపణ కనికరమన్నిటి కొరకై ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము కూడా ఆయనకిష్టలముగా మనము జీవించినట్లు, ఈ దినము కూడా దేవుని యొక్క కృప బలముగా మనలను నడిపించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథముల నుండి ఈ ఉదయకాలమైన వాక్యమును ధ్యానించుట కొరకు యెషయా పుస్తకము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ప్రభు ఒక యెహోవా అక్కడ ఏమని మాట్లాడుచున్నాడనగా, మిమ్మును కడుగుకునడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని ప్రభు అక్కడ మాట్లాడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్కు అక్కడ ఏమని మాట్లాడుచున్నదనగా, మిమ్మును కడుగుకునడి, శుద్ధి చేసుకునండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి, నాకు కనబడకుండా మీ దుష్క్రియలను మీ పాపములను కడిగి వేసుకునండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునండి అని దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నది. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనందరి జీవితములలో గడిచిన దినములలో ఈ యొక్క డిసెంబర్ యొక్క మాసములో గడిచినటువంటి 29 దినములు దేవుని సన్నిధానములో మనం జీవించినాం. గడిచినటువంటి 12 మాసములు దేవుని సన్నిధానములో మనము జీవించిన దినములలో మనము చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అపరాధమును ఈ సంవత్సరాంతములో దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర మనము కనికరమును పొందుకోవాలి. ప్రతి పాపమును ఈ యొక్క 12వ మాసములో, ఈ 12 మాసములలో నీవు చేసిన ప్రతి దోషమును, ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రతి పాపమును ప్రభు దగ్గర విడిచిపెట్టి, ప్రతి పాపమును దేవుని సన్నిధానములో శుద్ధి చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. మిమ్మును కడుగుకొనండి, మిమ్మును శుద్ధి చేసుకునండి అని ప్రభు అంటున్నారు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని ప్రభు అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒకనొక దినాన ప్రభువు దేవుడు దావీదు హృదయాన్ని ఆయన పరిశీలన చేసి ఉన్నాడు. దావీదు హృదయమును ప్రభు పరిశీలించినప్పుడు రాత్రి కాలమున రాత్రి పూట దేవుడు అతడు నిద్రిస్తూ ఉన్నప్పుడు అతనికి తెలియకుండా దేవుడు అతని హృదయమును పరిశీలన చేసినాడు. ఆ సమయంలో దేవుని కట దావీదు హృదయంలో ఎటువంటి దుష్కార్యము, ఎటువంటి పాపము, ఎటువంటి దేవునికి అసహ్యకరమైనది ఏది కూడా దావీదు హృదయంలో కానరాలేదు అని మన బైబిల్ గ్రంథంలో చదువుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే ప్రకారముగా ప్రభువు కూడా మనలను శుద్ధి చేసుకున్నామని ప్రభు పలుకుతూ ఉన్నారు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా ఇప్పుడు దావీదు హృదయాన్ని ప్రభు చూచినప్పుడు ఎలాగునైతే ఎటువంటి దుష్కార్యమో, ఎటువంటి పాపమో, ఎటువంటి దేవునికి విరోధమైన కార్యమో దేవునికి కనబడలేదో, మన హృదయములను కూడా ప్రభు ఈ సంవత్సరాంతంలో చూచినప్పుడు, మన హృదయములను కూడా ఈ సంవత్సరాంతంలో ప్రభు దృష్టించి మన హృదయములను కనిపెట్టి పరిశీలన చేసినప్పుడు ఏ దుష్కార్యము కూడా, ఏ పాపము కూడా, ఏ దోషము కూడా దేవునికి విరోధమైనది
ఏది కూడా మన హృదయముల కనబడకుండా మనలను మనము శుద్ధి చేసుకోవాలి, మనలను మనము కడుగుకోవాలి, మనలను మనము బాగు చేసుకోవాలి, మనలను మనము కడుగుకొని శుద్ధి చేసుకొని ఒక నూతనమైన హృదయములతో నూతన సంవత్సరములో మనం ప్రవేశించాలి. అప్పుడే ప్రభు మనలను హెచ్చించి, ప్రభు మనలను ఆశీర్వదించి, నూతనమైనటువంటి కృపలతో, నూతనమైన ఆశీర్వాదములతో ప్రభు మనలను నింపుతారు. ప్రిలారే, చివరి దినాల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో, వారి దినాల్లో, వారి యొక్క జీవితములలో ఎన్ని మాసములు దాటిపోతున్నా, ఎన్ని సంవత్సరముల వారి ఎదుట దాటిపోతున్నా, వారి జీవితంలో ఒక నూతనత్వం అనేది వారి జీవితంలో కనబడటం లేదు. వారు చేసినటువంటి పాపముల మీద వారు జయమున విమోచనను పొందుకునటం లేదు. కానీ ఈ సంవత్సరం దేవుడు మనల్ని అడుగుచున్నాడు, మీ హృదయములను శుద్ధి చేసుకునండి, మిమ్మల్ని కడుగుకొనండి అని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆఖరిలో, ఈ రెండు దినాలు, ఈరోజు 30, రేపు 31వ తారీఖు, ఈ రెండు దినాలు మనలను మనం శుద్ధి చేసుకొని, మనలను మనము బాగు చేసుకొని, మనలను మనము కడుగుకొని, హిమము కంటే తెల్లనిగా మనము బాగు చేయబడినట్లు, హిమము కంటే తెల్లనిగా మనము కడుగబడినట్లు ప్రభు దగ్గర మనము ప్రశ్చాత్తాపపడి, ప్రభు దగ్గర ఏడ్చి, కన్నీరు కార్చి, దేవుని కనికరము కొరకు, క్షమాపణ కొరకు, దేవుల్లో ఉన్నటువంటి ఆ నూతనమైన స్వభావములను మనమును పొందినట్లు ప్రభు దగ్గర ఏడ్చి, కన్నీరు కార్చి, నూతన స్వభావమును సంపాదించుకొని నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిద్దాం. అలాగున ప్రవేశించినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మనకు దీవెనకరంగా ఉంటుంది. నిత్య జీవ మార్గంలో ఈ యొక్క అనుభవాలు మనలను నడిపిస్తాయి. కనుక అటువంటి అనుభవాలను ప్రభు మనకు అనుగ్రహించి, మనలో దేవునికి విరోధముగా ఏ కార్యము కూడా కనబడకుండా ప్రభు మనలను శుద్ధి చేయునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయకలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ హృదయ కాలం మీరు మాకు అనుగ్రహించి నిలేఖన భాగం వాటి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మమ్మలను మేము శుద్ధి చేసుకొని, మమ్మలను మేము బాగు చేసుకోవాలని, మమ్మలను మేము కడుగుకోవాలని నీ వాక్యం మమ్మలను హెచ్చరిస్తున్నది. నీ వాక్యం ఏ విధముగా మమ్మలను హెచ్చరించి ఉన్నదో ఆ విధముగా మమ్మలను మేము శుద్ధి చేసుకొని, కడుగుకొని, బాగు చేసుకొని నీరాకడుకు మేము సిద్ధపడుటకు మా కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితములలో నీ వాక్యమును స్థిరపరచండి. నీ వాక్యం వారిని శుద్ధి చేయనట్లుగా, నీ వాక్యం మమ్మలందరినీ బాగు చేయనట్లుగా మా కృపను అనుగ్రహించండి. అటు కృపలతో నింపి, కనికరములతో నింపి, మమ్మలందరినీ నూతనమైన హృదయములతో మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి, అటు కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.